కృష్ణా జిల్లా పామరులో సామాజిక సాధికార బస్ యాత్ర సందడి నెలకొంది. కాసిపట్లో ప్రారంభం కానున్న ఈ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని, చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అంటున్నారు స్థానికులు. భరిత సమాచారం కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం పామరులో ఉన్నాము. పామరులో జరగబోయే సామాజిక సాధికార యాత్ర కోసం కేవలం వైసీపీ శ్రేణులే కాదు, ప్రజలు కూడా బాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు కూడా మేలు జరిగింది. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరికీ కూడా అనేక రకాలైన లబ్ధి చేకూరుతుంది అన్నారు. ఇక మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ముఖ్యంగా మహిళలకు అనేక ప్రతి పథకంలో కూడా పెద్దపీట వేశారు. మీకు ఏ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి చేకూరుంది, ఎలా ఉంది మీకు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు సామాజిక సాధికారత యాత్ర సందర్భంగా నేను ఒక నా వాయిస్ విద్యా వ్యవస్థ పరంగా వివరించాలనుకుంటున్నాను. మరి విద్యా వ్యవస్థ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు కూడా, ఆ తర్వాత పిహెచ్డి, మిగిలినటువంటి విద్యా ప్రక్రియలన్నింటిలో కూడా నేను అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల గురించి, వాళ్ళ యొక్క యూనిఫామ్ గురించి, చక్కటి వైలెట్ కలర్, డిఫరెంట్ కలర్లో వాళ్ళు కనిపిస్తున్నారు, మెరుస్తున్నారు, చక్కటి జాతి రత్నాలుగా వెలుగుతున్నారు. మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసిన పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూసారా? గతానికి ఇప్పటికున్న తేడా ఏంటి? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు, అన్ని వర్గాలకి, అందరికీ న్యాయం జరిగే విధంగా అందరికీ పథకాలు, అందరికీ పదవులు వచ్చేటట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. ఎంపీ స్థానాల నుంచి వార్డు మెంబర్ స్థాయి వరకు ప్రతి బోర్డులోనూ మా ముస్లిం మైనార్టీ ఉండేటట్టుగా ఆయనే రిజర్వేషన్ కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి, గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అంటే పథకాలు ఇస్తుంటే విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు, మీరు చూసారా ఇన్నాళ్లలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వాలని? ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా ముందు రాదు, రాబోదు కూడా. జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఉన్నంత కాలం, వైఎస్ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి కాలం ముస్లిం మైనార్టీకి డోకా లేదండి. ఇంతకుముందు నూటికి ఒకళ్ళే ఎంబీబీఎస్ చదివేవాళ్ళు, నూటికి ఒకళ్ళు ఇద్దరే ఎంబీబీఎస్ చదివేవాళ్ళు. ఇప్పుడు నూటికి 10-15 మంది మైనార్టీలు ముస్లింలు ఎంబీబీఎస్ అయ్యారు. కేవలం రాజశేఖరరెడ్డి పుణ్యమో, జగన్ రెడ్డి గారి పుణ్యమో, మైనార్టీకి ఇచ్చిన బెనిఫిట్స్ వలన ఇది జరిగింది. ఇది ఇది తప్ప వేరే వాళ్ళైతే అది సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు. లాల్ భాస్జాని గారు చేశారు తెలుగుదేశం హయాంలో. ఏమిచ్చారండి ఆయనకి? ఏ పోస్ట్ ఇవ్వాల? మన జగన్మోహన్ రెడ్డి రావంగానే డిప్యూటీ సీఎం పోస్ట్ వేశారు ముస్లింస్ మైనార్టీకి. ఆ వాల్యూ ఎక్కడుంటారు మిగతా పార్టీలో? కాబట్టి ముస్లింస్ మైనార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల చాలా బెనిఫిట్ పొందారు, బెనిఫిట్ పొందుతారు, ఆయనే రావాలని మేము కోరుకుంటాం. అంటే కేవలం ఒక సమాజ వర్గమేనే కాదు, ఓవరాల్ గా ప్రతి వర్గ ప్రజలకు కూడా అందిస్తున్న సంక్షేమం ఎలా చూడొచ్చు మీరు? చాలా బాగుంది సార్, అన్ని వర్గాలకి వాల్యూ. ఇప్పుడు పెత్తందారులు, పెత్తందారులు అంటారు, పెత్తందారులు ఎవరు చేశారండి? టీడీపీ వాళ్ళు పెత్తందారులకు వాల్యూ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అట్టడుగు ఉన్న వాళ్ళందరికీ వాల్యూ ఇస్తూ, అన్ని రిజర్వేషన్లు, అన్ని పథకాలు ఇస్తూ, ప్రతి వాళ్ళకి, ప్రతి కులానికి వాల్యూ ఇస్తూ వచ్చారండి. అది కేవలం అది జగన్ వల్లనే సాధ్యం అవుతుంది, మిగతా వల్ల సాధ్యం కాదు. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకుల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వర్గాలు ఎంతో అభివృద్ధి చెందాయి. కేవలం ఇప్పుడు తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నడుస్తున్నారు, మరి మరొక 30-40 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఉన్నంతకాలం కూడా రాష్ట్రంలో ఏ వర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా లోటు లేకుండా అన్ని అందుతాయని వాళ్ళందరూ కూడా ఆశాభావం అలాగే ఆకాంక్షిస్తున్న పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సత్యతో అశోక్, సాక్షి టీవీ, పామర్ నుంచి.